తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేస్తున్నారని, ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ప్రేమేందర్ రెడ్డి కొత్తగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 4న కొత్తగూడెంలో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల కేంద్ర మంత్రి అమిత్ షా ప్రసంగంతో తయారైన ఫేక్ వీడియోలని కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం వైరల్ చేయడంతో కేసు నమోదైందని అన్నారు. ఈ కేసు విచారణలో ఉండగానే పదే పదే అబద్దాలు ప్రచారం చేస్తున్నారని, సీఎం హోదాలో ఉన్న వ్యక్తి రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి అసత్యాలు ప్రచారం చేయడం తగదని ప్రేమేందర్ రెడ్డి పేర్కొన్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, బీజేపీ కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి చేసిన ఫిర్యాదులో ఏ అంశాలను పేర్కొన్నారు? నిన్న ఖమ్మం పార్లమెంటు అభ్యర్థి రఘురామ్ రెడ్డి యొక్క గెలుపును కాంక్షిస్తూ సీఎం రేవంత్ రెడ్డి కొత్తగూడెం జిల్లాలో జనసభ ఏర్పాటు చేశారు. దానిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదు, పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి సహకారం అందించట్లేదు అంటూ బహిరంగ సభ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలోనూ ఒక్కసారిగా దీన్ని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుపడదు. బీజేపీ ఉపాధ్యక్షుడుగా ప్రేమేందర్ రెడ్డి ఒకసారిగా ఖమ్మం అంటే కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆన్లైన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తానికి అయితే ఇంతవరకు కూడా పోలీసులకు ఎలాంటి సమాచారం రాలేదు, అంటే అధికారికంగా ఎలాంటి ధృవపత్రం రాలేదు మాకు. కేవలం ఆయన ఆన్లైన్ అప్లై చేశారు, అది మాకు రేపటి వరకు సమాచారం అందుతుంది. రేపటి తర్వాత దాన్ని బట్టి కేసు ఏ సెక్షన్ పెడుతున్నాం, ఎలాంటి సెక్షన్ పెడుతున్నాం అనేది, ఎన్ని సెక్షన్ పెడుతున్నాం అనేది కూడా రేపు తెలుస్తుంది అని చెప్పి చెప్తున్నారు పోలీసులు. కానీ మొత్తానికైతే మాత్రం దీనికి సంబంధించిన ఖమ్మం మురజల్ యాప్లో ఒక సంచలనం రేకిస్తుందని చెప్పుకోవచ్చు రాధిక. మొత్తానికైతే మాత్రం ఏం మీదనే ఒక అంటే బీజేపీ ఆయన చేసిన కామెంట్స్ మీదనే దాని కేవలం అంటే జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికలు ఓటు మీద జీర్ణించుకోలేకనే ఈ అన్ని వ్యూక్తి పొందుతున్నారనేది కూడా ఒక రకం కాంగ్రెస్ వర్గాలు చెప్పుకుంటున్నారు రాధిక. థ్యాంక్ యూ భాస్కర్.